సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దర్శకుడు మూవీ రివ్యూ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు తెలుగు సినిమా లోకం ఎప్పుడో గులాం అయిపోయింది ఇప్పుడు ఆయన నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నారు సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ పెట్టి చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇది అభినందించాల్సిన విషయం సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుండి వచ్చిన తొలి సినిమా కుమారి 21F ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచింది తాజాగా ఆ బ్యానర్ లో రూపొందిన సినిమా దర్శకుడు ఈ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది మరి ఆ దర్శకుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏమేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం కథ విషయానికి వస్తే మహేష్ అనే కుర్రాడు అతని చిన్నప్పుడు అతని తండ్రి అతని నుండి ఓ ప్రామిస్ తీసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో సినిమా దర్శకుడు అవ్వాలి అని అప్పుడే ఫిక్స్ అయిపోయాడు అదే ఆలోచనగా అదే జీవితంగా బతుకుతున్నాడు అన్ని హర్డిల్స్ దాటేశాడు తెలివితేటలతో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా కొట్టేశాడు కానీ చిన్న మెలిక అన్ని చక్కగా కుదిరాయి కానీ స్క్రిప్ట్ లో లవ్ టచ్ అవ్వట్లేదని చెప్తాడు ప్రొడ్యూసర్ దాంతో లవ్ ని వెతుక్కుంటూ లోకం మీద పడతాడు అప్పుడు మహేష్ జీవితంలోకి ఎంటర్ అవుతుంది నమ్రత సిచ్యువేషన్స్ కలిసి వస్తాయి ప్రేమలో పడిపోతారు మహేష్ నమ్రత అంతా ఆల్ హ్యాపీస్ అయిపోతే సినిమా ఏముంది అందుకే ఓ సమస్య నమ్రతకి మహేష్ అనే మామూలు మనిషి అంటే ఇష్టం కానీ అతనిలోని దర్శకుడు అంటే ఇష్టం లేదు మహేష్ కి డైరెక్షన్ అంటే ప్యాషన్ నమ్రత అంటే కూడా విపరీతమైన ఇష్టం అర్థం చేసుకోవచ్చు సమస్య ఏంటో అది వాళ్ళిద్దరి జీవితాలతో ఎలాంటి గేమ్ ఆడింది అన్నదే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ టైటిల్ వినగానే ఎవరికైనా సరే నేనింతే సినిమా మాదిరి కాన్సెప్ట్ గుర్తుకు రావచ్చు కానీ ఈ సినిమాలో అలాంటి వ్యవహారం లేదు సినిమాలో హీరో దర్శకుడే డైరెక్టర్ అవడానికి అతని ప్రయత్నాలు అతను చేస్తాడు కాకపోతే సినిమా కష్టాలు ఉండవు సుకుమార్ లాగా తెలివిగలవాడు అన్నమాట స్మార్ట్ గా ఛాన్స్ కొట్టేస్తాడు కాబట్టి ఆ మ్యాటర్ పెద్ద సీరియస్ కాదు మరెవరి దర్శకుడు అంటే ప్యాషన్ కి ప్రేమకి మధ్య నలిగిపోయే దర్శకుడు ఓ దర్శకుడి అందమైన ప్రేమ కథ ఈ సినిమా కథగా చూసుకుంటే రెగ్యులర్ కథే ఇలాంటి ప్రేమ కథలు చాలా చూసాం కానీ నేపథ్యం ఫ్రెష్ గా ఉంటది ఎన్నో ప్రేమ కథలు అమ్మాయి అబ్బాయి పరిచయం గొడవతో మొదలవుతుంది తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ప్రేమలో పడతారు తర్వాత ఏదో ఒక సమస్య వారి ప్రేమకి పరీక్ష పెట్టుద్ది దాంట్లో వాళ్ళు ఎలా గెలుస్తారు అన్నదే వ్యవహారం ఈ దర్శకుడు సినిమాలో కూడా అదే మ్యాటర్ కాకపోతే సమస్య ఇంట్రెస్టింగ్ గా ఉంటది హీరో క్రియేటివ్ పర్సన్ తన అనుభవాల్ని తన చుట్టూ కనిపించే సంగతుల్ని సినిమాలో చూపించేయాలన్నది అతని ఆరాటం హీరోయిన్ విషయానికి వచ్చేప్పటికీ ప్రేమ అనేది పర్సనల్ ఫీలింగ్ ప్రతి విషయాన్ని హీరో సినిమా యాంగిల్లో చుట్టూ ఆవిడకి ఇష్టం ఉండదు హీరో తన అనుభవాల్ని తన సినిమాతో అందరికీ చెప్పాలనుకుంటూ ఉంటాడు హీరోయిన్ హీరో మొత్తంగా తనకే కావాలి కానీ సినిమా తర్వాతే నేను అన్నట్టు చూస్తున్నాడు అని ఫీల్ అవుతూ ఉంటది ఇది సమస్య అవకాశాన్ని బట్టి చక్కగా స్క్రీన్ ప్లే రాసుకుని నీట్ గా ఎంటర్టైన్ చేశారు కొత్త దర్శకుడు జక్క హరిప్రసాద్ నిజంగా చాలా మంది క్రియేటివ్ పర్సన్స్ ఈ సినిమాలో హీరోలానే ఉంటారు వాళ్ళకి తెలిసిన ప్రతి విషయాన్ని వాళ్ళు అనుభవించిన ప్రతి అనుభూతిని వాళ్ళకి తెలిసిన ఆర్ట్ ద్వారా అందరికీ చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు అలానే చాలా మంది అమ్మాయిలు ఈ సినిమాలో హీరోయిన్ మాదిరి పొసెసివ్ గానే ఉంటారు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వారికి ఇష్టమైన వాళ్ళకి మధ్యన జనరల్ గా కనిపించేది ఈ క్లాష్ దాన్ని చాలా బాగా క్యాచ్ చేశారు దర్శకుడు హరిప్రసాద్ ఎక్కడో రాజమౌళి లాంటి అదృష్టవంతుడికి మాత్రమే అతని ప్యాషన్ ని యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీ దొరుకుద్ది చాలా వరకు క్రియేటర్స్ ప్యాషన్ కి ప్రేమకి మధ్య నలిగిపోతూనే ఉంటారు ఆ విషయాన్ని చాలా నీట్ గా ఎంటర్టైన్మెంట్ వేలో బాగా చెప్పారు హరిప్రసాద్ కథ స్క్రీన్ ప్లే వైపు నుండి చూసుకుంటే సినిమా బాగుందనే చెప్పాలి బోర్ అనిపించదు సరదాగా గడిచిపోద్ది తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ గా ఇషా పెర్ఫార్మెన్స్ రెండు ఈ సినిమాకి ఎసెట్ అనే చెప్పాలి చాలా బాగా చేసింది ఇషా ఆ క్యారెక్టర్ లోని పొసెసివ్నెస్ ని సూపర్ గా హ్యాండిల్ చేసింది ఉంటారు కొంతమంది అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడకుండా ఉండలేరు ఎవరైనా సరే ఇష్టపడ్డాక వాళ్ళు లేకుండా ఉండలేరు వాళ్ళ కోసం త్యాగాలు చేయలేక తికమక పడాలి ఈ సినిమాలోని లవ్ ట్రాక్ ని చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ హీరో వైపు నుంచి ఓ యాంగిల్ ఉంటది హీరోయిన్ వైపు నుంచి ఓ యాంగిల్ ఉంటది రెండు కరెక్టే ఆ రెండింటికి మధ్యన అండర్స్టాండింగ్ కుదరటమే జీవితం ఇకపోతే సినిమాలో కొన్ని వీక్నెస్ లు ఉన్నాయి ఫస్ట్ వీక్నెస్ హీరో హీరో బాగాలేడు అని చెప్పడానికి లేదు కానీ కంప్లీట్ యాక్టర్ అయితే కాదు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా చాలా నేర్చుకోవాలి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి అతని ఇన్ఎక్స్పీరియన్స్ కి బ్యాలెన్స్ అవ్వలేదు అతను కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా పడుంటే సూపర్ గా పేలేదు ఈ క్యారెక్టర్ తర్వాత మ్యూజిక్ సాయి కార్తిక్ మంచి మ్యూజిక్
మ్యూజిక్ ఇచ్చారో సినిమాలో ఆ పాటలను వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు బాగానే అనిపించింది, కానీ సరిపోలేదు. ఆ పాటలు గుర్తుంచుకునేట్టు గుర్తుకు తెచ్చుకునేట్టు లేవు. దేవిశ్రీ ప్రసాద్ తగులుకున్నట్టయితే అట్లీస్ట్ 2 పాటలనైనా గుర్తు పెట్టుకునేట్టు అంటగట్టేవాడు అందరికి. 50% సినిమా ఫేట్ ని మార్చేసేవాడు. సుకుమార్ అవకాశం ఉండి కూడా డిఎస్పీని యూజ్ చేసుకోలేదు, బ్యాడ్ లక్. పోతే ఈ 2 వీక్నెస్ల ఎఫెక్ట్ అయితే మాత్రం సినిమా రిజల్ట్ మీద పడుద్దని అనుకోవచ్చు. తర్వాత బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే అన్ని సాంకేతిక విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ దర్శకుడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే హీరో వైపు నుండి చూస్తే హీరో అలా లేడు, ఇలా ఉన్నాడు, వంకల బోళ్ళం దొరుకుతాయి. నోటెడ్ హీరో అయితే చిన్న చిన్న మిస్టేక్లున్నా అడ్జస్ట్ అయిపోతారు. కొత్త వాళ్ళకి ఆ ఆప్షన్ లేదు, సో నచ్చే అవకాశాలు తక్కువ. కానీ కథ వైపు నుండి ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా బాగుందనే చెప్తాను. దర్శకుడు మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.